ఉండబోతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఏపీలోకి అడుగుపెట్టారు. కొడికొండ చెక్ పోస్ట్ దాటారు. చెక్ పోస్ట్ దగ్గర పిసిసి చీఫ్ రఘువీరతో పాటు చిరంజీవితో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలందరూ రాబోతున్నారు. ఓడి చెరువులో ఉన్నాం ప్రస్తుతం మనం. ఓడి ఈ చెరువుకు రాహుల్ గాంధీ ముందు రాబోతున్నారు. ఓడి చెరువులో ఇక్కడ ఇందిరాగాంధీకి సంబంధించిన ఒక స్మారక చిహ్నం ఒకటి ఉంది. 1979 లో ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆమె ప్రసంగం చేసింది. అప్పుడు రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇందిరాగాంధీ ఈ వేదిక మీద నుంచి ప్రసంగించింది. అప్పటి నుంచి ఒక శాశ్వత వేదిక తయారు చేశారు. ఈ వేదిక దగ్గరికి రాహుల్ గాంధీ మరికొద్దిసేపట్లోనే రాబోతున్నారు. ఈ వేదికను సందర్శించబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వేదిక దగ్గర చేరుకున్నారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలందరూ కూడా రాహుల్ గాంధీ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం మాట్లాడదాం ఒకసారి మాజీ ఈ కేంద్ర మంత్రి బాబిరాజు గారు. బాబిరాజుతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు రాహుల్ గాంధీ టూర్ ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, రాహుల్ వస్తే పార్టీలో ఉన్న మార్పు వస్తుందనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏది ఆశించి పనిచేయదండి, తన కర్తవ్యంగా పనిచేస్తుంది. ఇందిరాగాంధీ గారు మాకు 40 సంవత్సరాల కింద సూచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వస్తుందా, ముఖ్యమంత్రి కావాలా, మంత్రి కావాలా కష్టం కాదు. ప్రజల యొక్క కష్టకాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు వారధిగా పనిచేయటం మన కర్తవ్యం అని మహాతల్లి చెప్పింది. అందుకని చెప్పి మేము అదే విశ్వాసంతో ఇక హ్యాపీగానే ఉన్నాం తప్ప కష్టంలో ఉన్నట్టు కానీ లేకపోతే పార్టీ ఇదే అయిపోతుందని కాదు. మొన్న తీర్పు ఏంటి, సపరేట్ ఆంధ్ర మనకి ఇచ్చినప్పుడు, తెలంగాణ విడదీసి వచ్చినప్పుడు అన్ని పార్టీలు సంబంధం, ఒక సిపిఎం తప్ప, మీ జయప్రకాష్ నారాయణ తప్ప మరి అందరూ కూడా దానికి ఏగ్రంగా సపోర్ట్ చేశారు, మజ్లిస్ పార్టీ తప్ప. అటువంటి తరుణంలో ప్రత్యేకంగా అదంతా నిందాన్ని ఉండి ఏదనండి మా మీద పడ్డది, యూపీఐ గవర్నమెంట్ చేతిలో ఉన్నందువల్ల అది ప్రజలందరూ పూర్తిగా నమ్మారు. అందులో కూడా వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే అధికారపూర్వకంగా మేము చేసింది కాబట్టి అందులో మాకు ఆ బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని మీ ఎలక్షన్లో మొత్తం ఎంపీలు ఎమ్మెల్యే టోటల్గా ఓడిపోయేదాకా మాకు తెలియదని అనుకోవద్దు. మీ ప్రజలకి తెలుసు, మీ మీడియాకి తెలుసు, మాకు తెలుసు, నిలబడి వాళ్ళకి మీరు రావని చెప్పి అయినప్పటికీ మాకు రాకపోయినా పర్వాలేదు. మాకు ప్రత్యేకంగా మా రాజకీయ భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, కానీ మా ప్రజలు నష్టపోకూడదు. మనం తీసుకునే యాక్ట్ వల్ల దానికి కాంక్రీట్గా ఈ బిల్లు పాస్ చేయాలని అడగడం జరిగింది. ఆ బిల్లుని ముసాయిదా అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీగా మేము అడిగింది రాహుల్ గాంధీ గారి ఇంట్లో దగ్గరింది గారిని అందరినీ కలిసి కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేసింది. మాకు ప్రత్యేకంగా కనుక మీ స్పెషల్ స్టాటస్ ఇవ్వగలిగితే మేము మనుగడ కాపాడుకోగలుగుతామనంటే అప్పుడు రాహుల్ గాంధీ గారు ఇనిషియేట్ చేసి, మన్మోహన్ సింగ్ గారు కవర్ చేసి ఇమీడియట్గా ఇవ్వాలి. మేము 10 ఏళ్ళు అడిగాము, కేవలం 5 ఏళ్ళకి అంగీకరించారు. అది మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేశారు. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ హౌస్లో అనౌన్స్ చేసిన తర్వాత ప్రాపర్టీ ది హౌస్ అవుతుందని ప్రతి లెజిస్లేటర్కి తెలుసును. ఆదేశంలో ఆపోజిషన్లో ఉన్న వెంకయ్య నాయుడు గారు పదే పదే ప్రాధేయపడి 5 ఏళ్ళు కాదు అధ్యక్ష, 10 ఏళ్ళు ఇవ్వండి, 10 ఏళ్ళు ఇవ్వండి ఎన్నోసార్లు అడిగారు. అయినా విసిగారిపోయి మీరు ఎన్నైనా ఇచ్చేదట్టు లేరు, మా గవర్నమెంట్ రానే వస్తుంది, మేము 10 ఏళ్ళు ఇస్తాం అని అంటే కాకుండా మేనిఫెస్టోలో చక్కగా మోడీ గారి బొమ్మ, ఆయన బొమ్మ వేసుకుని మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాం, వీళ్ళు ఇన్నాళ్ళు ఇవ్వలేకపోయారని చెప్పి స్పష్టంగా చెప్పి ఇవ్వాలేమో ఈ యాక్ట్లో లేదు, దీంట్లో లేదు అనే మాట కాకుండా అప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో మాట్లాడినప్పుడు తెలీదా, మేము ఇస్తామని తెలీదా, మేనిఫెస్టో వేసినప్పుడు తెలీదా? కాబట్టి ప్రజలకి, మనకంటే తెలివైన ప్రజలు వారు ఇచ్చిన మాట పోషించుకుని రాష్ట్రాన్ని బాగుపడితే మాకేం తొందర లేదు. మళ్ళీ అర్జెంటుగా గవర్నమెంట్ ఫార్మాలు ఇవ్వాలి మాకు ఆశ లేదు. మేము ఇచ్చినటువంటి ఆ బిల్లుని, ఇచ్చినటువంటి అష్యూరెన్స్ని మనస్ఫూర్తిగా వాళ్ళు చేసి ఆ గౌరవాలు కాపాడుకుంటే మాకు ఏ ఇబ్బంది లేదు. మా పదవి ఆమోహంలో కానీ పదవి పిచ్చలో లేము మేము. అంటే ఇప్పుడు ఏపీలో ప్రత్యేకమైన విభిన్నమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క రాష్ట్ర విభజన జరిగిపోయింది, 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు రాష్ట్ర విభజన కారణం రాహుల్ గాంధీ కాబట్టి రాహుల్ గాంధీ రావద్దు, రాహుల్ గాంధీ రాకని అడ్డుకుంటామని టీడీపీకి సంబంధించిన శ్రేణులు, టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క ప్రత్యేక స్టేటస్ కావాలి ఏపీ కన్న విషయాన్ని ఎవరు కూడా ప్రస్తావించడం లేదు. ఏ డాక్యులు అంటున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు, ఏంటి అలా అనాలి కదా తప్పదుగా. రాజకీయ దురదృష్టం ఏంటంటే పూర్వం అపోజిషన్ పార్టీ అంటే కన్స్ట్రక్టివ్ గా డిస్కస్ చేసుకునేవారు, ఒక మాటను అన్నా కూడా దానికి ఒక రీజన్ ఉండేది. ఇప్పుడేమో ఆపర్చునిటిజమే తప్ప కన్స్ట్రక్టివ్గా ఆపోజిషన్గా మాట్లాడేటువంటి విధానం దూరం అయిపోయాం కాబట్టి ఇటువంటి మాటలు వినపడుతున్నాయి. అటువంటి దానికి ఏమీ మాకు ఇబ్బంది లేదు. ఆయన ఇవాళ నేరుగా ఆ మాటలు ఈ మాటలు వినకుండా ఐ విట్నెస్గా రైతుల్లో ఉన్నటువంటి కష్టకాలని, ఆయన ఇచ్చినటువంటి రుణమాఫీ అనేది ఏ మాట ఏం చెప్పారు, వాస్తవం ఏం జరుగుతుందని చెప్పి మాలాంటి వాళ్ళు వెళ్ళి రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని స్వయంగా ఐ వాంట్ విట్నెస్, ఆ ప్రజల్లో తెలుసుకుందని మాట కానీ రావటం మా చాలా ఆనందం. మాకంటే ప్రజలకు ఇంకా ఆనందం కదా, ఆనందాన్ని రోడ్డు మీద చూస్తూనే ఉన్నారు మీరు.